రైతులు పంటల సాగు భవిష్యత్తు ప్రణాళికపై చర్చించేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రైతు వేదికలు రైతుల భవిష్యత్తు అభివృద్ధికి ఎంతగానో మేలు చేకూరుస్తుందన్నారు. జయదేపూర్ మండలంలోని 29 గ్రామ పంచాయతీలకు గాను 6 రైతు వేదికల నిర్మాణం జరుగుతోంది. మండలంలోని ఇటిక్యాల, మునిగడప, తిమ్మాపూర్, చాట్లపల్లి, జయదేపూర్, తిగురు గ్రామాలలో 6 రైతు వేదికల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈజీఎస్ ద్వారా 10 లక్షల వ్యవసాయ శాఖ నుంచి 12 లక్షలు, మొత్తం 22 లక్షల రూపాయల నిధులతో ఒక రైతు వేదిక నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. రైతు వేదిక నిర్మాణం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. అది 15 రోజుల్లోనే ప్రారంభించుకొని రైతులతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. రైతు వేదికల ద్వారా రైతులు ఒకే చోటికి చేరుకుని పంట సాగు విధానం, దిగుబడిపై చర్చించుకుని వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించి మంచి దిగుబడి సాధించి ఆర్థిక అభివృద్ధి పొందేందుకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.